డాక్టర్ గారు, నాకు వీర్యం తక్కువ పడుతుంది, అప్పుడు మా ఆవిడ తృప్తి కలగలేదని పెదవి విరుస్తుంది. అప్పుడప్పుడే వీర్యం ఎక్కువ పడుతుంది, అప్పుడు బాగా సుఖం కలిగిందని చెబుతుంది. నాకు ఎల్లప్పుడూ ఎక్కువ పడాలంటే ఏం చెయ్యాలి, ఏం తినాలి? ఒక విషయం తెలుసుకోవాలండి, స్త్రీ యోనిలో వీర్యం పడితే స్త్రీకి ఎటువంటి అనుభూతి కలగదు, అది తక్కువ పడినండి ఎక్కువ పడినండి. వీళ్ళావిడ వీర్యం తక్కువ పడితే నాకు సుఖం లేదంటుంది, ఎక్కువ పడితే థ్రిల్ అనిపించింది, అది ఒట్టి మాట. ఆవిడకి అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు ఏమనిపించదు, అంతే. అది అనుకోకుండా ఈయన అన్వయించుకుంటున్నాడు, నాకు వీరు ఎక్కువ పడింది కనుక ఆవిడ స్టిల్ ఎక్కువగా ఉంది, తక్కువపడేవాడు లేదు అని అనుకుంటున్నాడు. అస్సలు వీర్యం యోనిలో పడితే అసలు చల్లగానో వేడిగానో మరో మధురంగానో ఏమీ తెలియదు, అది గుర్తించండి, నథింగ్. స్త్రీకి అనుభూతి అనేది ఎక్కడ తెలుస్తుందంటే ఆవిడ మనసు స్పందించి సెక్స్ పరంగా ప్రేరణ పొంది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటే అప్పుడు చాలా హాయిగా ఉంది. దానికి కావాల్సిందంటే ముందు ఫోర్ ప్లేలో ఆవిడకి ప్రేరణ కలిగించి రెచ్చగొట్టి ఆ మనసులో కామోద్రేకం పెంచేసి అప్పుడు సెక్స్ పాల్గొనండి. వీరిని పడకపోయినా సరే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, వీర్యం పడితేనే తృప్తి కలుగుతుంది అంటే, ఇప్పుడు చాలామంది కండం పెట్టుకుని కండం వేసుకుని సెక్స్లో పాల్గొంటారు. కండం వేసినప్పుడు యోని లోపల వీర్యం పడదుగా, దేంట్లో ఉండి వీర్యం ఎక్కడ కలెక్ట్ అవుతుంది, కండంలో కలెక్ట్ అవుతుంది. కానీ కండం పెట్టుకుని సెక్స్లో పాల్గొంటే ఆ స్త్రీ ఎంతో తృప్తి కలిగినట్టు చెప్తున్నప్పుడు, మరి ఎలా కలిగింది వీర్యం పడకుండా తృప్తి అనేది, ఒక చుక్కడ పడలేగా, కానీ ఆమె మురిసిపోతుందిగా, మధురమైన అనుభూతి పొందుతుంది కదా, అయిపోయే గట్టిగా బాటేసుకుని అబ్బో ఎంత హ్యాపీగా ఉంది అని అంటుంది కదా, మరి చుక్క వీర్యం పడలా. అంచేత వీర్యం బట్టి స్త్రీకి సుఖం కలగడం అనేది లేదు, ఆవిడికి ప్రేరణ కలిగించడం, వారి చక్కగా ముద్దులతో కౌగిలితో ముద్దు కలిగి చనుమల్ని ప్రేరేపించడం, కైట ప్రేరేపించడం, జీస్ పడిని ప్రేరేపించడం, యోని దగ్గర ప్రేమించడం, ఏమి పెదవులను బాగా ప్రేరేపించడం, అన్నీ చేసి మూడు చెక్ సెక్స్లో పాల్గొండి. వీరే చుక్క పడకపోయినా సరే ఆవిడ అబ్బో ఎంత బాగుందో, వీరే బాగా పడింది కదా అంటుంది, వీరే బాగా పడింది కా అంటుంది. అంటే ఆవిడ వీరే పడడం వల్ల తృప్తి వచ్చింది అనుకుంటుంది, కానీ చుక్క వీరే పడాలి అక్కడ. అంటే వీరే పడడం ఒకటి లేదు, ఆవిడ్ని మూడు ఎలివేట్ చేయడంలో ఉంది, ఆవిడ మనసు పడడంలో ఉంది, మనసులో సెక్స్ పరంగా తహత ఉండంలో ఉంది. అది వీరిని తక్కువ పడితే థ్రిల్ ఉండదు, ఎక్కువ పడితే మహా థ్రిల్ ఉంటుంది ఆడదానికి అనేది కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నా కదా, కండం వాడి సెక్స్లో పాల్గొంటే మరి ఆడవాళ్ళు తృప్తి పొందట్లా, కొంత ఎంత శుభ్రం గొప్పగా థ్రిల్ పొందుతారు, కొందరు చాలా గొప్పగా థ్రిల్ పొందుతారు, అలా మైకం కమ్ముకొచ్చేస్తుంది. మరి వీరి చుక్కబడలా, మైకం కమ్ముకు ఎలా వచ్చింది? అంచేత వీర్యం బట్టి థ్రిల్ అనేది లేదు, మనసు పడ్డం బట్టి ఉంది, అక్కడ ఆమెకు కలిగించే ప్రేరణ బట్టి ఉంది, ఆమె కామనాళ్ళు స్పందించడం బట్టి ఉంది, ఆమెను విడుదలయ్యేంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ బట్టి ఉంది, ఆ ఎండార్ఫిన్స్ బట్టి ఉంది, దాన్ని బట్టి ఆమె థ్రిల్ కానీ వీర్యం బట్టి కానే కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు. డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.